చాలా సుదీర్ఘంగా కూడా చెప్పారు అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్న బీజేపీ శాసనసభ్యులు అధ్యక్ష గారు ఇక్కడ ఒక్కటి చెప్పాలి విప్ జారీ చేయకుండా ఉన్నందుకు విప్ జారీ చేసేందుకు మేము ఈ రకంగా అవిశ్వాసం ఇచ్చాము అని వక్రీకరించే కార్యక్రమం జరుగుతా ఉంది ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను ఒక ప్రొసీజర్ ఒక ప్రొసీజర్ లో భాగంగా విప్ జారీ చేయడం అటువంటి హక్కు అటువంటి రైట్ కాలరాస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంటే అది అన్యాయంగా ఎక్కడ కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను చంద్రబాబు నాయుడు గారిని స్పీకర్ గారిని స్పీకర్ గారు ఎవరైతే ఇంతకు ముందునే ఉష్ణ కుమార్ రాజు గారు చెప్తూ స్పీకర్ గారిని అక్కడ యునానిమస్ గా కూర్చోబెట్టేటప్పుడు నేను అన్న మాటలు కూడా ఉటకరించారు అవును అధ్యక్ష స్పీకర్ గారి మీద నమ్మకం ఉంచి ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆయన పేరు ప్రస్తావన వస్తానే ఎవరు అపోజ్ చేయలేదు ఆయనని తీసుకొని పోయి స్వాగతంగా సాధారణంగా అక్కడ తీసుకొని పోయి కూర్చోబెట్టాం అంత రెస్పెక్ట్ఫుల్ గా ఆయన చేస్తే ఇవాల ఆయన చేస్తా ఉన్న తీరును చూస్తే నిజంగా స్పీకర్ మాదిరి ఆయన ప్రవర్తించిన తీరు కాదు అధ్యక్ష ఆయన ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అక్కడికి వచ్చి కూర్చొని ఒక శాసనసభ్యుడిగానే ప్రవర్తించిన తీరు కనిపిస్తూ ఉంది అధ్యక్ష నాకు అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 8 మంది వేరే పార్టీ బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళు వేరే పార్టీ సభ్యుల మీద వేరే పార్టీ బీఫామ్ల మీద గెలిచిన వాళ్ళను తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి ఆయనకున్న అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తూ ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన పరిస్థితిలో ఉండి వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సిన చైర్లో ఉన్న వ్యక్తి డిస్క్వాలిఫికేషన్ జరగకుండా విప్పు జారీ చేసే విషయంలో ఆ శాసనసభ్యులకు వెసులుబాటు కల్పించే విధంగా ప్రవర్తించడం దారుణం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష నిన్న కూడా అంతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద అవిశ్వాసం పెడితే పలాని డేట్లో పలాని రోజు అని చెప్పి స్పీకర్ అనే వ్యక్తి న్యూట్రల్గా ఉంటే చెప్పాలి ఆ డేటుకు విప్పు జారీ చేస్తాం ప్రతి ఎమ్మెల్యే వస్తాడు వచ్చిన తర్వాత డివిజన్లో ఓటు అనేది వేస్తారు అప్పుడు నిజంగా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అని అంటా ఉన్నారు అభివృద్ధిని చూసి పోయారు అని అంటున్నారు మరి నిజంగానే అభివృద్ధిని చూసి పోయేటట్టుగా అయితే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి తరఫున అవిశ్వాసం పెట్టినప్పుడు ఓటు ఎందుకు వేయరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కారణం ఓటు వేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలకు పోయే ధైర్యం కూడా లేదు కాబట్టి ప్రజల మీద కాన్ఫిడెన్స్ తనకు లేదు కాబట్టి పరిస్థితి అధ్యక్ష అదే రకంగా స్పీకర్ గారు అధ్యక్ష అదే రకంగా ఇదే శాసనసభలో మొట్టమొదటి స్పీకర్ అనుకుంటా అధ్యక్ష ఇదే శాసనసభలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు అటువైపు నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి 3 నిమిషాలకొకరు ప్రతి 5 నిమిషాలకొకరు ఇంటరప్షన్ చేస్తూనే ఉంటారు దాన్ని స్పీకర్గా ఉన్న వ్యక్తి పర్మిట్ చేస్తాడు నిన్న జరిగింది 48 సార్లు అధ్యక్ష నిన్న నా ప్రసంగానికి ఇంటరప్షన్స్ మొన్న జరిగిన ప్రసంగంలో కూడా అంతే అదే మాదిరిగానే జరుగుతూ ఉంది అటువైపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా కూడా మాట్లాడనివ్వని పరిస్థితి అధ్యక్ష చివరికి రూల్స్ను అధిగమిస్తూ రూల్ 340 ఇది ఈ రూల్స్ అన్నది మనం చేసుకున్న రూల్స్ ఈ రూల్స్ అన్నది సాంప్రదాయంగా ఉన్న రూల్స్ ఈ సాంప్రదాయంగా ఉన్న రూల్స్ను 340ని అధ్యక్ష ఎన్ని రూల్స్ పొజిషన్ నేను రూలింగ్ అడగబోతున్నా కాబట్టి ఖచ్చితంగా వినాలి అధ్యక్ష రూలింగ్ అడగబోతున్నా రూల్ 342 రూల్ను అతిక్రమిస్తూ రూల్లో లేని విధంగా రూల్లో మీకు అధికారం లేకపోయినా కూడా రూల్ను అధిగమిస్తూ రోజమ్మను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు మొట్టమొదటి స్పీకర్ అధ్యక్ష అదే రకంగా ఇవాళ కూడా రూల్ నెంబర్ 71ను అతిక్రమిస్తూ ఏకంగా రూల్ నెంబర్ 71ను అతిక్రమిస్తూ అధికారం లేకపోయినా కూడా రూల్ నెంబర్ 71ను సస్పెండ్ చేస్తూ ఏకంగా 358 మోషన్ మూవ్ చేసి రూల్ నెంబర్ 71 సస్పెండ్ చేస్తూ ఇవాళ మళ్ళా
హౌస్ ఇవాళ హౌస్ జరుపుతూ ఉన్న పరిస్థితి. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష ఇక్కడ ఉన్న రూల్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, ఇవన్నీ కూడా ఆర్టికల్ 179C ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినవి. ఆర్టికల్ 179C స్పీక్స్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ అధ్యక్ష. ఆర్టికల్ 179C రిమూవల్ ఆఫ్ స్పీకర్కి సంబంధించిన విషయాలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 179C ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది. అందులో ఆర్టికల్ 179C రిమూవల్ ఆఫ్ స్పీకర్లో ఆర్టికల్ 179C అని చెప్తుందంటే అధ్యక్ష, రిమూవల్ ఆఫ్ స్పీకర్లో షెల్ బి మూవ్డ్ అన్లెస్ అట్లీస్ట్ 14 డేస్ నోటీస్ హెస్ బీన్ గివెన్ ఆఫ్ ది ఇంటెన్షన్ టు మూవ్ ద రెజల్యూషన్ అని వెరీ వెరీ క్లియర్గా కాన్స్టిట్యూషన్ చెప్తుంది అధ్యక్ష. అదే రకంగా ఈ ఆర్టికల్ 179C నుంచి ఉత్పన్నమయ్యేది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అధ్యక్ష. ఆర్టికల్ 208 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రూల్స్ వస్తాయి అధ్యక్ష. ఆర్టికల్ 208 ఏం చెప్తుందంటే అధ్యక్ష, రూల్స్ హౌస్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ అ స్టేట్ మే మేక్ రూల్స్ ఫర్ రెగ్యులేటింగ్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే ఆర్టికల్ 208 కూడా ఏం చెప్తుందంటే హౌస్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ అ స్టేట్ మే మేక్ రూల్స్ ఫర్ రెగ్యులేటింగ్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్కు లోబడే రూల్స్ ఉండాలని చెప్తా ఉంది. కానీ ఇవాళ ఈ మాదిరిగా చెప్తా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్లోనే 179 చెప్తా ఉన్నప్పుడు 179C కూడా రిమూవల్ ఆఫ్ స్పీకర్ విషయంలో స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్లో పలాని మాదిరిగా చేయాలి. 14 రోజులు మేము నోటీస్ ఇచ్చిన తర్వాత లీవ్ ఆఫ్ మోషన్ 14 రోజుల తర్వాతనే చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తా ఉన్నప్పుడు ఇవాళ కాన్స్టిట్యూషన్ను సైతం బ్రీచ్ చేస్తూ ఏకంగా రూల్ నెంబర్ 71ను ఏకంగా సస్పెండ్ చేసి ఏకంగా ఇవాళ ఈ సభను జరుపుతూ ఉన్నాం. మరి ఈ రకంగా ఈ సభ జరుగుతూ ఉన్నప్పుడు వి రిక్వెస్ట్ ది చైర్ టు గివ్ అ రూలింగ్ అధ్యక్ష యాజ్ టు కాన్స్టిట్యూషన్ను అధిగమించి కాన్స్టిట్యూషన్కు లోబడి రూల్స్ ఉండాలి. కానీ వాటిని అధిగమించి ఏ రకంగా మీరు ఏ రకంగా చేయగలుగుతారన్న విషయంగా దయచేసి రూలింగ్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇక కంక్లూడ్ చేస్తూ అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా తెలియాలి, రాజకీయాలలో నిజంగా మనం అంతా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తూ ఉన్నాం అన్నది భావితరాలకు, ఫ్యూచర్లో ఉన్న భావితరాలు మన వైపు చూస్తాయి. మనం రోల్ మోడల్స్గా ఉండాలి. ఇవాళ జరుగుతూ ఉన్న తీరును చూస్తే అధ్యక్ష, రోల్ మోడల్స్గా మనం ఉన్నామా లేమా అన్నది ఆలోచన చేసుకోవాలి. డెమోక్రసీలో మనం ఉండి డెమోక్రసీని పరిరక్షించవలసిన బాధ్యతలో మనం ఉండి డెమోక్రసీని మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా లేదా అన్నది ఉంది. ఆంటీ డిఫెక్షన్ లాను చట్టసభలోకి మనం తెచ్చుకున్న దాన్ని మనమే ఉల్లంఘన చేస్తూ ఉన్నాం, హేళన చేస్తూ ఉన్నాం. ఇవాళ అధ్యక్ష ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు 2 గుణాలు ఉండాలి. 1 క్యారెక్టర్, 2 క్రెడిబిలిటీ. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి చెప్పా. చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అధ్యక్ష, ఎన్నికల వేళ కుర్చీ కోసం అబద్ధాలు చెప్పి ఆ తర్వాత ప్రజలను మోసం చేసే క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఇంతకుముందు చెప్పా. కుర్చీ కోసం, అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ చంద్రబాబు. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ కానీ విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ విలువ కానీ ఏమాత్రం లేవు అధ్యక్ష. కారణం ఏమంటే ఒక్కసారి బాగా గమనిస్తే ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దాదాపు 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, రాష్ట్ర మంత్రిగా ఇచ్చారు, అదేవిధంగా ఇలా అమ్మకొచ్చే ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఈయనకు ఎంపీగా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో విలువ ఇచ్చిళ్ళు, వెలుగిచ్చింది, వెలుతురిచ్చింది, జీవితాలు ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రి పదవి వెళ్ళి ఆలోచన చేత వీళ్ళందరినీ వెన్నుపోటు పొడిచి ఆ పార్టీకి పంగనామాలు పెట్టి కొత్త పార్టీ పెట్టి అనేక మంది ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు ఈయన గుర్తురాలేదు అధ్యక్ష. దైతిక విలువ గురించి మాట్లాడుతున్నాడు ఈయన. అంటే ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోలేని వ్యక్తి ఈ విధంగా నైతిక విలువ గురించి మాట్లాడుతున్నాడు అధ్యక్ష.
అంతేకాకుండా ఈయన మాట తిప్పను మడమ తిప్పను మంచి రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ప్రెసిడెంట్ డివిజన్ అధ్యక్ష ప్రెసిడెంట్ డివిజన్ ఈనాడు ఒక డెమోక్రసీ యొక్క కార్యక్రమంలో ప్రధాన కీలక వ్యక్తి సభాపతి అయినప్పుడు సభాపతి యొక్క గౌరవాన్ని కానీ సభాపతి యొక్క ఉన్నత విలువలు గారికి సంబంధించిన ఒక ప్రతిష్టాకరమైన చర్చ మరి జరిగేటప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది బాధాకరమైన విషయం అధ్యక్ష. అటువంటి చర్చ వేదికలో పాల్గొనడం కానీ దాని మీద చర్చించి బాధ పెట్టే విధంగా మనం మాట్లాడుకోవడం కానీ సభా సాంప్రదాయాలకి మంచిది కాదని ప్రధానంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఏదైతే మీకు బాధ కలిగి ప్రతిపక్ష పార్టీగా ఈనాడు మీకు ప్రజలు తీర్పిచ్చారు వైఎస్ఆర్ పార్టీకి, అదే రకంగా టీడీపీకి ప్రజల తీర్పు ప్రకారం అధికారం వచ్చింది. ఇవాళ ప్రజా మరి సభాపతిగా మరి ఈవేళ కోడెలు శివప్రద గారిని ఆ రోజు అధికార పార్టీ సూచించిన మేరకు మీరు కూడా సహకరించారు. కోడెల శివప్రసాద్ గారు ఈనాడు జరిగిన ఒక సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో గౌరవంగా జరిగిన మాట వాస్తవం. అటువంటి సభా సాంప్రదాయాల్ని విలువల్ని సంబంధించిన ఒక కార్యక్రమం ఏదైతే మీరు చేస్తున్న అభియోగాల్ని బాధపడుతున్న విషయాన్ని మనం ఈ సభకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అధ్యక్ష మేము రూల్ పొజిషన్ చెప్తూ రూలింగ్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నప్పుడు మీరు రూలింగ్ ఇచ్చిన తర్వాతనే సభ జరగాలి అధ్యక్ష. తర్వాత కాదు సార్, రూలింగ్ ఇచ్చిన తర్వాతనే సభ జరగాలి. సో రూలింగ్ మీరు ఇవ్వండి, రూలింగ్ ఇచ్చిన తర్వాత సభ జరిగించండి. సత్యనారాయణ గారు సార్, ఇది రూలింగ్ అనేది ఇందాకే రూల్స్ 71 అమెండ్ చేయడం జరిగింది సార్. దాని మీద చర్చ అప్పుడే వారు అడిగి ఉండవలసింది. ఈనాడు మరి ప్రత్యేకంగా రూల్ 71 కానీ ఈనాడు రూల్ సెక్టార్ గురించి కూడా మాట్లాడడం అప్పుడు భావ్యం కాదు. ప్రతిపక్ష నాయకుడు ఈవేళ మాట్లాడవలసింది ఒకటే. ఈనాడు జరుగుతున్న చర్చలో భాగంగానే వారు ఇచ్చిన ఆలోచనలు కానీ సభ తీసుకుంది. అదే రకంగా మిగిలిన సభ్యులు మాట్లాడేటప్పుడు సభ్యుల్ని మాట్లాడే విధంగా వారు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈనాడు జరుగుతున్న చర్చ ప్రధానంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల యొక్క అభియోగాలు వేరు, వేళ సభాపతి యొక్క గౌరవాన్ని వేరు. అటువంటి కార్యక్రమాల్లో ఈనాడు మీరు అవిశ్వాస తీర్మానం నిన్న ప్రభుత్వం మీద పెట్టారు. ప్రభుత్వం మీద పెట్టిన మరి చర్చ నిన్న సాయంకాలం 9 గంటల వరకు సుమారు జరిగింది. మళ్ళీ తెల్లవారి 12 గంటలకల్లా మళ్ళీ 12 గంటల కాకముందే సభాపతి మీద పెట్టడం సభాపతి యొక్క మరి సాంప్రదాయాలు కానీ డెమోక్రసీ విలువలు కానీ ఏ రకంగా మీరు కాపాడుతున్నారని చెప్పి ఒక సూచన చేస్తున్నారు అధ్యక్ష. ఈనాడు డెమోక్రసీ విలువల్లో నిన్ననే ప్రభుత్వం మీద చర్చ జరిగింది, బీగిపోయింది. మళ్ళీ ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ 8 మంది సభ్యుల కోసం ఈ యొక్క సభాపతి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. అది మరి డెమోక్రసీ విలువల్లో మరి కించిపరిచే విధంగా మీ యొక్క సాధన కోసం మీ సభ్యుల్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళదు, వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీకి వారిల్లిన పరిస్థితిలో ఏ రకంగా వెళ్ళారు అది మీరు ఆత్మవిశ్వ పరిశీలన చేసుకోండి మరొకసారి కోరుతున్నాను. ఇవాళ ఇదే కాదు, గత ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు మరి శాసనసభలో కూడా ఉన్నాం. శాసనసభలో ఉన్నప్పుడు అధికార పార్టీలో పనుల కోసం కానీ
మరి వారి యొక్క స్వార్థదాస గాని సభ్యులు ఎల్లడం సహజంగా జరిగింది. టిఆర్ఎస్ పార్టీ నుంచి 2004 9 లో జరిగింది, 9 14 లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి సభ్యులు కూడా మీరు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాను. ఏ రగ్గ ఆ రోజు అధికార పార్టీ కాదు, అయినప్పుడు కూడా మీరు సభ్యుల్ని తీసుకెళ్ళిన మాట వాస్తవం. కానీ ఈనాడు జరుగుతున్న చర్చ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు స్వార్థం కోసం వారి రాజకీయ ప్రలోభాలకి సభ్యులు వెళ్ళినప్పుడు దాన్ని ఆ పార్టీకి సంబంధించిన మరి నాయకుల మీద కానీ వారి యొక్క పార్టీల మీద కానీ పెట్టడం సహజం కాదు. అది వ్యక్తిగతంగా వారి సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని మీరు గౌరవించాలి. మీ పార్టీ మీద మీ నాయకుడి మీద మరి అబద్ధత కలిగి ఇవాళ తెలుగుదేశం పార్టీకి వచ్చారని నమ్మవలసిన పరిస్థితి మనందరి మీద ఉంది, సభ్యుల మీద ఉంది అనే విషయాన్ని మరొకసారి ఉద్ఘాటిస్తూ ఉన్నాను. అంచేత ఇటువంటి కార్యక్రమాల్లో మీరు సభ్యుల మీద కాపాడుకోవాలంటే ఏరగ్గ చేసుకోవాలో చేసుకోండి, తప్ప ఈ సభా సాంప్రదాయాన్ని స్పీకర్ని అగౌరవపరిచే విధంగా ఇవాళ హక్కులు పెట్టుకోవడం మీ ఎప్పుడు పోరాట ఉంటుంది. అధికార పార్టీకి ఎప్పుడు మా వంతు మాకు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీ మాకు వంతు కావాలి, ప్రతిపక్ష పార్టీ ప్రజల యొక్క వాణిని నిలిపించడానికి ఇప్పుడు ప్రయత్నం జరగాలి, జరిగి తీరేయాలని చెప్పి మీ తరపున కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ మీరైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మైకు అడగడంలో మీరు ఇంతదే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా శాసనసభలోకి వచ్చారు. ఈ శాసనసభ సాంప్రదాయాలు కొంత అనుభవం ఉండవలసిన పరిస్థితి ఉంది. దాంట్లో ప్రతిపక్ష నాయకుడిగా మరి చేస్తున్న ఒక ప్రయత్నం రాకూడదు, నేను అంటలే రావాలని నేను కోరుకుంటున్నాను. కొంత ట్రైనింగ్ కావాలి, కొంత పరిస్థితుల్లో అనుభవం కావాలి. మరి సమయాన్ని బట్టి వారు ఒక ప్రవర్తనలో ఈ యొక్క హౌస్ని ఎలా నడపాలని కూడా ఆలోచించవలసిన పరిస్థితి కూడా ఉందనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఈనాడు చూస్తూ ఉన్నాం, ఇవాళ ఎథిక్స్ కమిటీలో నేను కూడా సభ్యుడిగా ఉండి ఈనాడులో రాష్ట్రంలో 4 చోట్లకి వెళ్ళాం. ప్రధానంగా విశాఖపట్నం వెళ్ళాం, అక్కడ ప్రధానంగా ప్రొఫెసర్స్ వచ్చారు, అలాగే ప్రత్యేక విలేకరులు వచ్చారు. అలాగే విజయవాడ వెళ్ళాం, దానాడు అనేక మంది మేధావులు వచ్చారు, లాయర్లు వచ్చారు, పత్రికా విలేకరులు కూడా వచ్చారు. అదే రకంగా తిరుపతి వెళ్ళాం, అదే రకంగా వచ్చారు. హైదరాబాద్ కూడా వచ్చాం, పాత్రికా మిత్రులు సీనియర్ జర్నలిస్టులు వచ్చారు, అలాగే ప్రొఫెసర్స్ వచ్చారు, రాజకీయ మేధావులు వచ్చారు, జడ్జిలు కూడా వచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా చర్చ స్పీకర్ మీద జరగలేదు, సభ్యుల మీద జరిగింది, సభా సాంప్రదాయాలు జరిగింది. తప్పు స్పీకర్ మీద పట్టలేదని చెప్పి చెప్తా ఉన్నాం మేము. సభా సాంప్రదాయాలు గౌరవించుకోవడానికి సభ్యుల ప్రవర్తన మారాలని చెప్పి ఆనాడు అనేక మంది సూచనలు ఇచ్చారు. మీరు అదే ఇందాక చెప్పారో పార్టీకి సంబంధించిన ఒక పార్టీలో ఉండకూడదని కూడా సూచన జరిగింది. ఎవరైతే స్పీకర్గా ఉన్న వ్యక్తి పార్టీలో మరి సభ్యత్వాలు రిజైన్ చేస్తే మంచిదని కూడా సూచనలు చేశారు. మీరు కాదని మేము అన్నాం, కానీ సూచనలో కొంతమంది పార్లమెంట్లో కూడా స్పీకర్గా ఉండే వ్యక్తులు కూడా చేసిన సాంప్రదాయాలు ఉన్నాయి. అది సాంప్రదాయకంగా ఆలోచన చేస్తే డిఫరెంట్గా గౌరవించడానికి ఆలోచన చేద్దామని చెప్పి నేను కూడా సభలో చెప్పదలుచుకున్నాను. మీ అందరినీ కూడా కోరికలు ఒకటే, మీరేదైతే హక్కులు సాధించుకోవాలని, మీ సభ్యులు సాధించుకోవాలని సభా సాంప్రదాయాలు కానీ స్పీకర్ యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా ఈనాడు మీకు జరుగుతున్న ఏదైనా బాధలు ఉన్నాయో ఎక్కడ ఎట్లా ఉంటుందంటే లౌక్యం. ఇవాళ ఇందాక మనోహర్ గారు గురించి చెప్పారు, మనోహర్ గారు మిత్రుడు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మరి వైఎస్ఆర్ పార్టీ కూడా కలిసి కూర్చున్న రోజులు మాత్రం ఉన్నాయన్నమాట వాస్తవం. అటువంటి కార్యక్రమాల్లో ఆ లౌక్యానికి మరి అవసరం ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా లౌక్యంగానే వ్యవహారం చేసి స్పీకర్ని వినియోగించుకునేటువంటి వాస్తవం. ఈనాడు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు వినియోగించుకోలేకపోతుంది, స్పీకర్ యొక్క మరి టయాన్ని కానీ ఆయన యొక్క ఆలోచనలు కానీ మీరు తీసుకుని ఏ రకంగా ప్రవర్తిస్తే మీకు టైం వస్తుందని చెప్పి ఆలోచన చేయవలసిన పరిస్థితి కూడా ప్రతిపక్ష పార్టీ ఆలోచించవలసిన పరిస్థితి ఉందని చెప్పే విషయాన్ని కూడా చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఈనాడు ఒక ఈ సభలో మరి సభానాయకుడిగా ముఖ్యమంత్రి గారు 25 గంటల 22 నిమిషాలు ఆయన కళ్ళని తీసుకుంటే, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 12 గంటల 56 నిమిషాలు తీసుకున్నమాట వాస్తవం సార్ సభా సాంప్రదాయాల్ని. అదే రకంగా ఆయన ఎక్కడ అన్యాయం జరిగిందని ఒక క్వశ్చన్ వేస్తున్నాను సార్. అదే రకంగా ఈనాడు వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ తీసుకున్న సమయాలు చూసినట్టయితే వైఎస్ఆర్ పార్టీ 66 గంటల 8 నిమిషాలు తీసుకుంది సార్. ఈ
ఏడు సెషన్లో కూడా అలాగే టీడీపీ నుంచి మంత్రులు ముఖ్యమంత్రి కలిపి 161 గంట 57 నిమిషాలు తీసుకుంటారు. ఎక్కడ కూడా మరి స్పీకర్ గారి యొక్క ఔన్నిత్యాన్ని తప్పుపట్టడానికి అవకాశం లేని పరిస్థితి ఉందని అధ్యక్ష అదే రకంగా ఈనాడు చెప్తా ఉన్నాం. మరి ఈనాడు మరి గత స్పీకర్ ఎవరైతే మాలిక్ లంకర్ గారు ఇచ్చిన ఒక స్పీచ్లో చూసినట్టయితే మనం శాసనసభ చేసే చర్చలు ప్రతిపక్ష ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని జరగాలి తప్ప నిర్దిత్తగా నీతివంతంగా మనం ఏర్పరచుకున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిగణలో తీసుకుంటూ ఎనుగడుపు చేస్తూ ప్రజాస్వామ్యం మీద నమ్మకం విడుపు చేసేలాగా సభ్యులు ప్రవర్తన ఉండాలని చెప్ప మరి సభ్యులు ప్రవర్తన ఎలా లేనప్పుడు స్పీకరు శాసన వ్యవస్థ చేస్తున్న దృష్ట్యా సభ్యుల మీద క్రమశిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండాలనేది నేను కూడా కోరుకున్నాను అధ్యక్ష. అదే రకంగా అలా చేయకపోతే శాసన వ్యవస్థ పట్ల ప్రజాస్వామ్యం పట్ల ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజాస్వామ్య సంక్షోభంలో పడే ప్రమాదం ఉందనే విషయాన్ని మరొకసారి ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా అంబేద్కర్ యొక్క సూచనలు కూడా ఈనాటి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఆర్ ది హాల్మార్క్స్ ఆఫ్ ది డెమోక్రసీ. డిస్రప్షన్ కన్ఫ్రంటేషన్ డిజార్డర్ ఇఫ్ అలౌస్ ది కంటిన్యూ టు అన్చెక్డ్ ఇట్ విల్ బి డిస్ట్రాయ్ ది డెమోక్రసీ అని అంబేద్కర్ చెప్పారు తప్ప అది మొట్టమొదటిగా ఆలోచించవలసింది. ఏం చేద్దంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మధ్యంతరంగా పట్టుబట్టి సభ జరగకుండా అనేక మార్లు చేసిన కార్యక్రమాలు చూసినట్టయితే సభను ఎలా నడపాలనేది ఆయన కొన్ని నేర్చుకోవాలని మీ ద్వారా ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రత్యేక కోరుకుంటాను. దేశ ఐ వాంట్ టు క్లారిఫై టూ థింగ్స్ దేశ మగాజ్ ప్రతిపక్ష నాయకులు రైజ్ చేశారు కాబట్టి ఆయన ఏదో రూలింగ్ అడిగారు అధ్యక్ష సస్పెండింగ్ పవర్ ఆఫ్ ది హౌస్ ఎనీ పర్టికులర్ రూల్ అనే దాని మీద అధ్యక్ష ఆల్రెడీ రూల్ సస్పెండ్ చేసే పవర్ హౌస్కు ఉంటుంది అధ్యక్ష స్పీకర్ గారికి ఉండదు. ఏం చేద్దంటే హౌస్ ఏదైనా అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమైనా హర్డిల్స్ వచ్చినప్పుడు అది సస్పెండ్ చేసి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము మూవ్ చేసాము సస్పెన్షన్ ఆఫ్ పర్టికులర్ రూల్ టు ప్రొసీడ్ హెడ్ అనేటువంటి దాని మీద మేము మూవ్ చేసాం. దానికి స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ రూలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. రెండవది స్పీకర్ గారు ఇచ్చిన దాని మీద డిసిషన్ మీద మళ్ళీ డిప్యూటీ స్పీకర్ గారు ఇవ్వడానికి లేదు అధ్యక్ష. ఇట్స్ వెరీ క్లియర్. రెండవది వచ్చేటప్పటికి ఇంత కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ గురించి చెప్పారు. అది ఆ 14 డేస్ నోటీస్ ఇవ్వడానికి తప్ప మామూలుగా టేకప్ ఇష్యూ టేకప్ చేయడానికి ఏ విధమైనటువంటి హర్డిల్ లేదు అధ్యక్ష. అంచేత స్పీకర్ గారు కూడా క్లియర్ చెప్పారు. స్పీకర్ గారు కూడా చూశారు. అంచేత బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మరి లా చదువుకున్నారో ఏం చదువుకున్నారో తెలియదు తప్ప ఈ ప్రావిజన్ మాత్రం ఓన్లీ నోటీస్ గురించే. నోటీస్ అట్లీస్ట్ 14 డేస్ ఉండాలి. ఎప్పుడైనా డిబేట్ తీసుకునేది ఎప్పుడైనా ఇమీడియట్గా కూడా తీసుకోవచ్చు. అంచేత మేము రిక్వెస్ట్ చేసాం తీసుకున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మూడో ఇష్యూ అధ్యక్ష ముఖ్యమంత్రి గారి గురించి చెప్పారు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు శవాన్ ప్రక్కన పెట్టుకుని ఆయన పీఆర్పీ ఎమ్మెల్యేస్ తోటి కాంటాక్ట్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఎంతకంటే క్యారెక్టర్ ఏముంటుంది అధ్యక్ష. అంచేత దయచేసి మీరు ఓటింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష.